ప్రత్యేక హోదా కోరుతూ చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అనునిత్యం పోరాటం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడని, అమరావతిలో దీక్షకు మద్దతు కోసం ఇక్కడ దీక్ష చేస్తున్నామని ఆయన అన్నారు. మన ధర్మ పోరాట దీక్ష చేపట్టడం జరిగింది. దానికి సంఘీభావంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మన రాష్ట్ర హక్కులు కాపాడుకోవడానికి ఈ ధర్మ పోరాట సభ కూడా ఏర్పాటు చేసుకుని సంఘీభావం తెలుపుతున్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మా ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులందరూ కూడా, అభిమానులు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపారు. ప్రధాన ధ్యేయం మన ముఖ్యమంత్రి గారి, మన రాష్ట్ర భవిష్యత్తు, మనకు రావాల్సిన హక్కులు కూడా ధర్మ పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి మరి ఈరోజు దీక్ష చేపట్టాం. ఎందుకంటే గత 4 సంవత్సరాలు కూడా మిత్రపక్షంగా బీజేపీతో ఉన్నాం. అనేక సార్లు మన ఢిల్లీకి వెళ్ళి మన రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడిన ఎటువంటి ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ మన స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి మరి అది సాధ్యం కాదని స్పెషల్ కేటగిరీ స్టేటస్ దాంట్లో పొందుపరిచిన ప్రతి ఒక్కటి కూడా మేలుగా చేస్తామని చెప్పి చెప్తాం. మరి అటువంటి ఏది కూడా ఈ 4 సంవత్సరాల్లో మన బడ్జెట్లో కూడా ఎటువంటి ఇది కూడా పొందుపరచుకోవడం వల్ల ఆ రోజు ఎన్డీఏని తప్పుకునే ఈ పోరాటం చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రలో హక్కులు కాపాడుకోవడానికి ఆంధ్రులు అందరూ కూడా గంటలు కట్టున్నారు. తప్పకుండా అందరూ కూడా మనకు మద్దతు తెలుపుతారు. పెద్ద ఎత్తున ఈ దీక్షలు కానీ దండాలు కానీ చేసి మన ఆంధ్రుల హక్కులు సాధించుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు మరి ఈ రోజున మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. మరి ఈ రోజు మనకి చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. అదేకాక రెవెన్యూ లోటు భర్తీ చేస్తాను, దాని మీద ఎటువంటి కార్యాచరణ చేయలేదు. మరి పోలవరం ప్రాజెక్టు నిధులు సహకారం చేస్తున్నారు, మరి అంతంత మాత్రంగా చేయాలి తప్ప భూమి సహకారం చేయలేదు. అదేవిధంగా రాజధాని అమరావతికి మనకు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో అమరావతి డెవలప్ చేసుకోవాలి. మరి చాలా రాష్ట్రాలకు సహకారం చేశారు, మన రాష్ట్రానికి అయితే మొండి చేయి చూపించారు తప్ప ఎటువంటి సహకారం చేయలేదు. మరి రైల్వే జోన్ మరి అది ఈజీగా అయిపోయే విషయం, అది కూడా మరి పక్కన పెట్టారు. ఎందుకంటే కేవలం కుట్ర రాజకీయం చేసేది తప్ప బీజేపీ వేరే ఏం కాదు, అది ఇవ్వలేదు. మరి జాతీయ విద్యా సంస్థలు కూడా మరి మన పెద్ద ఎత్తున రావాలి, వాటికి కావాల్సిన నిధులు అయితే ఇవ్వట్లేదు. మనకైతే పర్మిషన్ సైడ్ ఇచ్చే తప్ప నిధులు అయితే ఇవ్వని పరిస్థితి. మరి పన్నులు కూడా చాలా వరకు తగ్గించవలసిన అవసరం ఉంది, దాని మీద కూడా ఎటువంటిది కూడా చేయలేదు. మరి కడపలో ఉప్పు కర్మగారు ఉప్పు ఫ్యాక్టరీ ఇస్తున్నారు, అది కూడా మరి దానికి కూడా ఎటువంటి ప్రతిపాదనలు మనకి ఇవ్వడం జరగలేదు. మరి అనేక రకమైన వర్తారాలు చేశారు, ఏ ఒక్కటి కూడా ఇవ్వని అంత పక్షంలో మన దాని నుంచి బయటకు వచ్చాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన రాష్ట్ర విభజన చేశారు. మరి పార్లమెంట్ మూత వేసి ఎప్పుడూ కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పెట్టుకుంటే ఎవరికైనా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మరి బీజేపీ కూడా 4 సంవత్సరాల నుంచి కూడా మోడీ గారు అనేక రకాల వర్తారాలు చేశారు, ఏ ఒక్కటి కూడా చేయలేదు. వారికి కూడా అదే గతి పడుతుంది. తప్పకుండా మన నాయకుడు ముందు చూపుతూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో తప్పకుండా మన అందరం ఆయన సహకరించాలి. మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు అన్నీ కూడా సాధించే వరకు, మన ఈ సోదరు గారు ప్రత్యేక హోదా తెచ్చుకునే వరకు మన అందరం కూడా కంకణం కట్టుకుని మన ముఖ్యమంత్రి గారు అడుగు చేయడంలో మన అందరం నడిచి మన హక్కులు, మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు అన్ని హక్కుల్ని కూడా మరి తెచ్చుకోవడానికి మన అందరం ప్రయత్నం చేయాలి. దాంట్లో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నందుకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ మరి ఇప్పుడు ఇంకా చాలా మంది మరి అమరావతి పోలవరం రైల్వే జోన్ ఆ తర్వాత మీరు ఇచ్చిన అంటే పడుకున్న వాళ్ళు లేచి రండిరా బాబు అని చెప్తాం. హోష్ మేయావ్, మోడీ సార్ హోష్ మేయావ్. ధన్యవాద్. జై హింద్, జై జగదీశ్.